సెల్ ఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంది అని ఆశపడుతున్నాం. చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి, మెసేజ్లు, అసలు మాత్రం వస్తలేదు. జనం మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. తప్పకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత. అది కూడా మీలాగేం చెత్తబాగుడు ఆవుతలేము మేము. ప్రభుత్వాన్ని సమయం చెప్పండి, రైతులకు ఎప్పుడు ఇస్తారో, రుణమాఫీ ఎప్పుడు చేస్తారో. సమయం మాత్రమే చెప్పమని అడిగినాను తప్ప మీలాగా మేమేం రోత మాటలు మాట్లాడలేదు ఎప్పుడు. అర్థమైపోయింది ప్రజలకు మీ చేతగాంతనం, మీకు పరిపాలన చేరాదనే విషయం. ప్రజలకు అర్థమవుతుంది మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా, మీరు ఎన్ని దొంగవేశాలు వేసినా అర్థమైపోయింది. నాగార్జునసాగర్ మరి కేఆర్ఎంపీకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చింది. కొట్లాడతారా, దమ్ముందా? ఒక్కనాడన్నా మీ జీవితంలో కృష్ణా జిల్లాల పైన రాజశేఖర రెడ్డి దుర్మార్గం చేసినాడైనా, చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్కరోజంటే ఒకరోజు మాట్లాడిందా? మళ్ళీ ఇవాళ కృష్ణానది పైన ప్రాజెక్టుల గురించి కొట్లాడాలన్నా, గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకే పారేయాలన్నా, అది కేవలం బీఆర్ఎస్ వల్లనైతుంది, కేసీఆర్ వల్లనైతుంది తప్ప ఈ చేతగాని వస్తుంది కాదు. వాళ్ళ నాయకుడి పైన అదాని తింటుంటాడు, ఈయన అదాన్ని కలిసి వస్తుంటాడు, అదాని ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు. మాది ముక్కలవడం కాదు, మీది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. నేను ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్టీలు చేసామని ఇవ్వలే మీకు ప్రజలు అంటారు.